శ్రీ గురుభ్యో నమః. హరివోం గురుతత్వం ఛానల్లో దేవిశ్రీ గురూజీ మీకు అందిస్తోన్న మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా సమస్త మానవాళికి బోధించాడు. మరి జన్మించినప్పటి నుండి మరణించే వరకు మనిషి ఏం చేయాలి? ఈ అంశాన్ని సైతం ఆ దేవదేవుడే బోధించాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించు, అంతేగాని ఫలితాన్ని ఆశించకు అని. ఆ అంశాన్ని ప్రతిబింబించే చిన్న కథను ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక గురువు ఆశ్రమానికి ఒక శిష్యుడు వచ్చి, గురువర్యా, తమరి వద్ద శిష్యర్కం చేయాలనే ఆశతో వచ్చాను అని వేడుకున్నాడు. అయితే గురువుగారు, నాయన, నువ్వు ఆశ్రమం చివరిలో ఉన్న చోటుకు వెళ్ళి వడ్లను దంచుతూ బియ్యాన్ని నూకలను వేరు చేసి వచ్చిన వారికి ఇస్తూ ఉండు, సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి నిన్ను కలుస్తాను అని సెలవిచ్చారు. గురువుగారి మాట ప్రకారమే అతడు వెళ్ళి గురువు ఆజ్ఞాపించిన పనిని చేస్తూ ఉండిపోయాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. తనకు వార్ధక్యం వచ్చినందున గురువుగారు గురుపీఠంపై మరొకరిని కూర్చుండబెట్టాలని నిర్ణయించుకుని శిష్యులందరినీ పిలిపించారు. మీ అనుభవాల్ని బట్టి రేపు ఉదయంలోగా ఆశ్రమంలో ఉన్న నల్లబల్లపై ఏదైనా జీవితానికి సంబంధించిన ఒక వాక్యాన్ని రాయాలి. చక్కని మాటను రాసిన వారికి గురుపీఠాన్ని అధిరోహించే అవకాశం దక్కుతుంది అని సెలవిచ్చారు. కానీ తెల్లవారిలోపు శిష్యులకు ఏం రాయాలో బోధపడక ఊరుకున్నారు. ఒక శిష్యుడు మాత్రం, జీవితం అద్దం లాంటిది, దానిపై పడిన దుమ్మును శుభ్రం చేసినప్పుడే సత్యం బోధపడుతుంది అని రాసి, ఇదేమైనా తప్పవుతుందేమో అని భయపడి పారిపోయాడు. ఒడ్లు దంచుతోన్న వాడి దగ్గర ఈ చర్చ జరుగుతోంది. దానికి అతడు చిరునవ్వు నవ్వి, అసలు జీవితంలో అద్దము లేదు, దుమ్ము లేదు అన్నాడు. ఈ మాట ఆ నోట ఈ నోట గురువుగారి చెవిన పడింది. కొన్నేళ్ల క్రితం ఆ శిష్యుడికిచ్చిన మాట ప్రకారం గురువు వాడి దగ్గరకు చేరుకుని చక్కగా సెలవిచ్చావు నాయన. నిరాకారుడైన పరమేశ్వరుడు బోళాశంకరుడు. నిరాకారమైన ఆకాశం అనంతమైనది. అలా నిర్మలమైన నిరాకారమైన మనస్సు నుండి ఉద్భవించే సత్యం మాత్రమే మనిషిని సత్యమార్గంలో పయనింపజేస్తుంది అని ప్రశంసించి గురుపీఠంపై కూర్చోబెట్టారు. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు, ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాల పైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.